అన్నా మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి అనిల్ కుమార్ ఏదో మళ్ళీ ఉన్నయన్నీ మళ్ళీ అమ్మకమే ఎందుకంటే మళ్ళీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా అన్నీ ఫర్ సేల్ గెట్టింగ్ రెడీ ఫర్ ఎలక్షన్ ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజుటి కూడా కొన్ని కారణాల వల్ల పెన్షన్ రాని వాళ్ళకి దాదాపు 100 చిల్లర పైగలకి నెలకి 2000 రూపాయలు 2-3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు అది అనిల్ కుమార్ యాదవ్ క్రెడిబిలిటీ ఈ రోజు నేను సహాయం చేసిన చిట్టా గా నేను చెప్తే మీకు హాస్పిటల్ నుండి కొంతమంది ఉన్నవాళ్ళు కూడా ఎవరు చేసుండరు నేను ఎవరు సహాయం చేశానని చెప్పుకోలా ఖచ్చితంగా చెప్పుకోవాల్సినప్పుడు చెప్తా ఈ రోజు నా చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నిరూపించుకున్నా ఫైనల్ గా భగవంతుడే కదా మన చిట్టా లెక్కెట్టేది భగవంతుడే మన ప్లస్లు మైనస్లు తీసేది భగవంతుడే ఆ భగవంతుడి సన్నిధిలోనే నువ్వు నా మీదేసి బురద జల్లేసి పారిపోవాలనుకొని బురద చేశాను పారిపోయాను ఈ రోజు నా దగ్గర వేసాడు పోయాడు ప్రసన్న దగ్గరికి వెళ్ళి 1500 కోట్లు అని చెప్పాడు అరే ప్రసన్నన్న గెలిచిన సార్ నీ జీవితంలో ఒకసారి గెలవలా ఆరు సార్లు గెలిచిన శాసనసభ్యుడి మీద మాట్లాడతావు నీ స్థాయి ఎంత నీ బతికెంత ఆ కుటుంబం గురించి మాట్లాడే హక్కు నీకుందా నీ బాబుకు 2 ఎకరాలు ఉంటే ఆ కుటుంబం జమీందారు కుటుంబం ఆ కుటుంబం గురించి మాట్లాడతాడు కాబట్టి క్లియర్గా ఆయన ఇచ్చిన చిట్టాలో పట్టుమని 7 కోట్లు 8 కోట్లు కూడా తేల్చల ఇంతేగా ఆయన ఇచ్చిన చిట్ట ఇది కాక నా స్నేహితులతో ప్రతి రూపాయి అప్పులు తెచ్చా అప్పులు తెచ్చుకున్నా దాంతో ఒక పొలం 5 ఎకరాలు తక్కువకు వస్తుందంటే చేసుకున్నా నిజాయితీనే కదా అదేం తప్పుడుది కాదు కదా అంటే మనిషి అప్పు చేసుకొని వ్యాపారం చేసుకోవటం తప్పు కాదు కానీ నిజాయితీగానే అన్అప్రూవ్డ్ ఏమీ ఇలా నుడాలోనే వేసాం దాంట్లో ఏదైనా ఆదాయం వస్తే ఇంకా కొరవ సర్వ అమ్ముకొని అసలే 200 కోట్లు కాబట్టి నాకు కూడా ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఎలక్షన్లకే మాకేమో 5 లక్షల పిల్లకాయలు ఉంటే 20,000 వచ్చేస్తే 100 కోట్లు వచ్చి సంవత్సరం ఊడి పడుతుంది కదా మాకు మాకేదో రకంగా మా తంటాలు పడి అపోజ్ అపోజ్ చేసుకుని చేసుకుంటే దాన్ని తీసుకొని మళ్ళీ ఎలక్షన్ రాజకీయాలు చేయాలా రోజు ఖర్చులు చేయాలా 10 మందికి సాయం చేయాలా ఎక్కడైనా వెళ్ళినప్పుడు గుడికో గోపురం అడిగితే చేసుకుంటూ పోవాలా అంతంత మాత్రం జీవితాలు దీనికి సంబంధించి ఇంతకన్నా క్లారిటీగా బంగారంగా నేను రాస్తా ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ గౌరవంగానే ఎంక్వైరీ వేస్తారని కాదు ఈయన 175 మంది ముందు వేస్తే ఇంక సిబిఐలకి ఏం పని లేకుండా 175 తీసుకుంటారా అసలు కనీసం దేని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారు 2 సార్లు మంత్రిగా చేసిన అని పెద్ద నీకు తెలీదా అవునా కాదా పక్కగా క్లియర్గా నా లెటర్ కావాలంటే ఇస్తా సిబిఐ కన్నా కావాలంటే ఎమ్మెల్యే లెటర్స్ వచ్చి రమ్మను చేయమను సింపుల్ మీరు చేయమన్నారు ఆయనగా చెప్పింది మీ చిట్చాట్లో అనిల్ బాబు వెంకటేశ్వర మీద ప్రమాణం చేయమని చెప్పింది చిట్చాట్లో ఆ పులికేసే కదా ఆ పులికేసే కదా మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకుంటారు భయపడుతున్నారు అనిల్ వస్తాడని మాట్లాడేటప్పుడు ఊరికనే బురద జల్లేస్తే బురద పెడతాడు నేను చెప్పా ఎడబాయి దారుణ బాయ్ గుళ్ళో ఏరా మీ నాయన మీ తాత ఇచ్చిన ఖజ్జూరు నాయుడు 2 ఎకరాలతోనే బంగారు గనితో 3 సంవత్సరాలు రాజకీయాలు చేశాం 2014-19 నెలలో మాకు ఏ రూపాయి మేము ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోలేదు మేము ఎక్కడ ఏమీ చేయలేదు మాదంతా పారదర్శకంగానే 80 కోట్లు 100 కోట్లు పెట్టి మేము ఇల్లు కట్టాం జూబ్లీ హిల్స్లో మీరు ఒక మాట చెప్పి చూడండి అది చెప్పరు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే నాయకులు కూడా ఏదో వాళ్ళ ఇంట్లో దేవుడు పటం అన్న పెట్టుకొని ఆ దేవుడు పటం మీద మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు మేము ఎక్కడ సచ్చీలంగా రాజకీయాలు చేసాం ఈరోజు మీ పక్కన ఉన్న అజీజ్ చెప్పిన స్వాతిముత్యం కమల హాసన్ మీతో ఉన్నారు ఆ స్వాతిముత్యం కమల హాసన్ అంతా నిజాయితీ పరులు ఎక్కడా కూడా రూపాయి తీసుకోలేదు వీళ్ళంతా నా సహకారంగా వీళ్ళ ఆస్తులు అమ్మి గతంలో తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్మి రాజకీయం చేశారని చెప్పి ప్రమాణం చేయమండి నేను చెప్తున్నాగా నేను చేస్తున్నాను కదా ఈ రోజు కూడా నేను లెక్క చెప్తున్నాను కదా ఇస్కాన్ సిటీలో నాకు 18.5 ఎకరాలు ఉంది ఈ రోజు ఉన్నది 4 ఎకరాలు మీరు చూపండి మీ ఆస్తులన్నీ రాజకీయాల్లో మీరు ఎన్నెన్ని తగలేశారు ఈరోజు చెప్పుకుంటున్న వాళ్ళందరూ చూపండి నేను ధైర్యంగా చెప్తున్నాను నా ఆస్తులకి నా ఆస్తుని నమ్మే కావాలంటే రిజిస్టర్ ఆఫీసులో ఎత్తుక్కోండి రండి ఎవరెవరు ఈ స్వాతిముత్యాలు కానీ ఇంకా లేకపోతే ఎవరెవరు ఎత్తున్నారో జిల్లాల్లో వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని ఆస్తులు మీరు రాజకీయాలు చేశారనేది రిజిస్టర్డ్గా డాక్యుమెంట్గా తీసి చూపండి చూద్దాం ఎవరైనా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా వ్యాపారాలు చేయకుండా ఎంత పెద్ద కారులో తిరుగుతున్నారు అన్నీ ఉన్నాయి కదా ఈ రోజు కూడా ఇస్కాన్సిలో నేను 6 ఎకరాలు అమ్ముకున్నానంటే నాకు 4 కోట్లు వస్తుందబ్బా నాకు ఈరోజు కూడా 70 ఎకరాలు ఉంది కౌలుకి ఇచ్చినా 15-20 లక్షలు నాకు నెలకు వస్తుంది సంవత్సరానికి వస్తుందబ్బా
వీళ్ళకేమున్నాయి చూపండి. ఏమీ లేకుండా ఏమీ చేయకుండా వీళ్ళు మాట్లాడతారు. ఎక్కడ న్యాయం? నాకేం 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాలు వ్యాపారాలు లేవబ్బా. నెల్లూరు జిల్లా దాట్ ఇస్ సెంటు భూమి కూడా నాకు ఏ రాష్ట్రంలో లేదు, ఇతర జిల్లాలో కూడా లేదు. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? ఇంకా ఏదన్నా అంటే దేవుడు నెల్లూరు నగర ప్రజల కోసం. నేను ఏదో సాయంకాలం చూసా ఒక పిల్లిమిత్ర లేఅవుట్ వదిలేదు ఏదో ఏదో చూసి ఎవరెవరో పంపించారు ఒక కాగితం. ఒరే ఆ పేరుతో ఉన్న వాళ్ళు నెల్లూరులో 50 లేఅవుట్లు వేస్తున్నారు అంటే అవన్నీ నాయా? అది ఎవరిది కింద మళ్ళీ నిన్నే చెప్పా పోతన్ రెడ్డి. ఆ పోతన్ రెడ్డి ఎవరు బినామీ అనేది నేను ఎవరు నా సొంత మనిషి అనేది నేను వినిపించానా లేదా? 10 సంవత్సరాల నుంచి పోతన్ అనే వ్యక్తి లేఅవుట్లు వేస్తున్నాడా లేదా? ఒక 100 లేఅవుట్లు వేస్తుంటాడా లేడు అందరినీ కలుపుకోబోయి? అది ఎవరు బినామీని ఎవరు మాట్లాడాడు? మాట్లాడేటప్పుడు ఊరికినే బురదేశారు అయినా అది క్లియర్గా ఇచ్చిన మీ ఆయన ఇచ్చిన చిట్టానే భగవంతుడు నా టైం బాగుంటుందని మా జ్యోతిషులు చెప్పారు 20 నుంచి నీ టైం బాగుంటుంది రా అని. ఎట్టా అంటే ఈ రూపంలో కనీసం నా నిజాయితీ నిరూపించుకునే భగవంతుని సన్నిధిలో నాకు ఒక అవకాశం కల్పించింది, కలిసి వచ్చింది చెప్పుకున్నా మనోడు వల్ల భగవంతుడి దయ వల్ల. మా పులికేసి, మాలోకం, మా ఎర్రి పుష్పం ఇట్లాంటి వాళ్ళు ఇలాగే ఎర్రి పుష్పంలాగా ఎల్లి పులకేసిలాగా ఉంటే అందరూ ప్రశాంతంగా పచ్చగా హ్యాపీగా ఉంటారు. అది ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ ఆస్తులు నాయని చెప్పి వచ్చి ప్రమాణంగానే చేసుకోవచ్చు అంత ధైర్యం ఉంటే. అంత ధైర్యంగా గుండె నింపరంగా ఇది అనిల్ ఆస్తులే దీంట్లో అనిల్ డబ్బులు అనిల్ పెట్టుబడులు డబ్బులే అని కానీ గుండె నింపరంగా చెప్పగలిగిన వాళ్ళు వాళ్ళ ఇంటి సందులో ఏ దేవుడున్నా లేకపోతే మీ మీడియాని పిలిపించి ఏ పటం మీదన్నా ప్రమాణం చేసి చెప్పే ధైర్యం ఉంటే వాళ్ళకి నిజంగా నికాసుగా ఉంటే చెప్పమానండి. కానా అది మీరు చెప్పలేని ఆస్తి కూడా నేను చెప్పినా మీరు చెప్పలా అయినా నేను చెప్పుకున్నా అయ్యా ఇది మర్చిపోయినట్టున్నారు ఇది నాది, నాదంటే నాది నా స్నేహితులు కలిసి చేసుకుంది. ఖచ్చితంగా వ్యాపారం చేసుకోకపోతే రేపు నేను 200 కోట్లు తట్టుకోవాలి కదా. నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు గుడి అడిగేవాడు ఉంటాడు, బడి అడిగేవాడు ఉంటాడు, అయ్యా గుడికి 2 లక్షలు అడిగే ఉంటాడు, కార్యకర్త సాయం చేయాలంటే ఎన్ని చేయాలంటే నేను కూడా ఏదో ఒక చిన్నది చేసుకుంటా. అదే మీ దోపిడీ రకం కాదు కదా.